నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లోకి విలీనం అయిపోతుందనేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్గా పార్టీలో ఉన్న నేతలు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన నేతలు కూడా ఇదే విషయం చెప్తున్నారు, ఇంకొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది అని. అసలు నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లోకి విలీనం కాబోతుందా అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఎక్కువగా విన్నాం. ఇప్పుడు చూస్తే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లోకి విలీనం కాబోతుందని ఆ పార్టీలో ఉన్న నేతలు, అదే ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన నేతలు కూడా అంటున్నారు. సో నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్లోకి విలీనం కాబోతుందా? ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం అనేది మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా చూసాం. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. సో అలా చాలా పార్టీలు విలీనం అయిపోయి, అసలు కొన్ని పార్టీలు అయితే అసలు మనకు గుర్తున్నటువంటి పార్టీలు కూడా చాలా ఉన్నాయి. సో అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనము అనేది 2024 ఎన్నికల తర్వాత చాలా బలంగా వినిపిస్తుంది. నిజంగా విలీనం చేస్తారా, విలీనం చేసే అవకాశం ఉందా, అసలు విలీనం కావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా బలం ఉంది, ధనబలం ఉంది, తర్వాత సామాజిక వర్గం పరంగా బలం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు విలీనం చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆయనకి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, నిజంగానే ఆయనకి పార్టీని విలీనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పత్రిక పెట్టుకుందే ఆయన పార్టీ కోసం, ఆయన సొంత మీడియా, ఆయన కూలి మీడియాని పెట్టుకుందే మెయింటైన్ చేస్తుందే పార్టీ కోసం. ప్లస్ ఆయన లబ్ధి పొందాడు బాగా అధికారంలోకి వచ్చిన తర్వాత, డబ్బు సంపాదించేశారు, విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేశారు. ఆయన విదేశాల్లో బాగా డబ్బు తరలించేశాడు, లండన్కి లారీలు ఓడరేవుల్లో పంపించారు అని, ఓడరేవుల ద్వారా ఓడల్లో పంపించారు అనేటువంటి టాక్ కూడా ఉంది. సో ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత మీడియా సొంత మీడియా కూలి మీడియా సపోర్ట్ ఉన్నప్పుడు రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల నుంచి బయటపడాలి అని అంటే బీజేపీతో విలీనం కాబోతున్నారనేది ఒకటి వినిపించింది పార్టీ. కానీ బీజేపీతో విలీనం ఏంటి? ఓన్లీ చట్టసభల్లోనే, ఓన్లీ చట్టసభల్లోనే. రాజ్యసభ సభ్యులు అక్కడ రాజ్యసభలో విలీనం అవుతారు, లోక్సభ సభ్యులు లోక్సభలో విలీనం అవుతారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలో వెళ్ళి కూటమిలో విలీనం అవుతారు. అది జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ. ఎందుకంటే మనం చూస్తున్నాం, తెలంగాణలో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో విలీనం అనేది అది చట్టంలో ఉండేటువంటి ఒక చిన్న లొసుగు ఉంది. ఆ చిన్న లొసుగును పట్టుకొని 2/3 మెజారిటీ చూపిస్తే కనుక వెళ్ళిపోయి విలీనం కావచ్చు. ఓకే. సో అది ఒక లొసుగు కాబట్టి దాని చట్ట ప్రకారమా చట్ట విరుద్ధమా అని చెప్పి, నైతికంగా తప్పు చట్ట ప్రకారం కరెక్ట్ అని చెప్పి ఈక్వేషన్స్ చెప్తూ ఉన్నారు. కేసీఆర్ దాంట్లో పండిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గురువు కాబట్టి ఆ వీళ్ళు నేర్పించినటువంటి బాటలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా నడుస్తారు, చట్టసభల్లో విలీనం అవుతారు బీజేపీలో. అయితే రాజకీయ పార్టీగా క్షేత్రస్థాయిలో ఎక్కడ విలీనం అవుతుంది, రాజకీయ పార్టీగా ఎక్కడ విలీనం అయితే బెనిఫిట్ అనేదాన్ని మనం విశ్లేషించుకుంటే కనుక, బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయినప్పటికీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ బీజేపీకి రావు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్, మేజర్ ఓట్ బ్యాంక్ ఏంటంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. కాబట్టి ఆ పార్టీకి విలీనం అయినా బీజేపీలో, విలీనం కాకపోయినా వచ్చే నష్టం లేదు, లాభం లేదు. కాబట్టి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీలో విలీనం అయినందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు. బెనిఫిట్ పొందాలంటే రెండు వైపుల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయితేనే బెనిఫిట్ పొందింది. ఎందుకంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈజీగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళడం అనేది ఒక మార్గం. దానికి వెళ్ళినందువల్ల బెనిఫిట్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి నుంచి కనుక ఒకవేళ ఇండియా కూటమితో కలిస్తే జగన్మోహన్ రెడ్డి తరఫున దేశస్థాయిలో కొంచెం పోరాటానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డికి కర్ణాటకలో అలాగే తెలంగాణలో అవసరం.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్టు, ప్రభుత్వాల సపోర్టు కూడా అవసరం జగన్మోహన్ రెడ్డికి. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దల యొక్క సహకారం అవసరం. కాబట్టి ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దల సహకారం ఎలాగూ ఉంది. రాజకీయపరమైన సహకారం ఢిల్లీ బీజేపీ పెద్దలకు క్షేత్రస్థాయి ఇచ్చినప్పటికీ బీజేపీకి ఉపయోగపడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతూ రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలోనేమో బీజేపీ పెద్దల ఆశీస్సులు తీసుకోవాలనేటువంటి యాంగిల్లో అతను ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఇండియా కూటమికి దగ్గర అవడానికి ఆయన రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనే దానికి ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళు మద్దతు పలికారు కాంగ్రెస్ పలకల. సో దాంతో కాంగ్రెస్ పలక పోయేటప్పటికి ఆయనకు ఉండేటువంటి మద్దతు పెద్ద బలహీన పడిపోయింది. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే కనుక రాష్ట్రాల్లో సపోర్ట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో డీకే శివకుమార్ బెంగళూరులో మీట్ అయ్యాడు అనేది ఇప్పుడు మనం చెప్పడం కాదు. ఇప్పుడు ఆ పార్టీని వీడినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఇంటిలో మనిషి, ఆయనే చెప్తున్నాడు విలీనానికి సంబంధించినటువంటి చర్చలు నడిచినాయి అని. అలాగే చిన్న పెద్ద కాలువ వచ్చేసి చిన్న కాలువ కలుస్తుంది అని చెప్పి షర్మిల అంటున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. సో కాబట్టి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి, డీకే శివకుమార్తో చర్చలు జరుగుతున్నాయి సీరియస్గా బెంగళూరులో అనేది వినిపిస్తుంది. ఆ చర్చల క్రమంలో ఒక కండిషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కండిషన్కి కనుక ఒప్పుకుంటే విలీన ప్రక్రియ ఫస్ట్ స్టెప్ మూవ్ అయినట్టేనో అని. ఏంటి ఆ కండిషన్ అంటే షర్మిలని పీసీసీ అధ్యక్షురాలుగా తప్పించాలి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎంటర్ కాకుండా చూడాలి, ఇలాంటి కండిషన్స్ ఆయన పెడుతున్నాడు అనేది. సో పీసీసీ అధ్యక్షురాలుగా ఉండకూడదు అని అంటే ఆవిడని రాజ్యసభ పంపించి ఢిల్లీలో పరిమితం చేయాలి, ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా చేయాలి. ఇప్పుడు ఎలాగో ఆవిడ ఆవిడకి 3 సంవత్సరాలు ఉంది టైం, ఎవరికైనా పీసీసీ అధ్యక్షురాలుగా ఇస్తారు 3 సంవత్సరాలు, ఆ తర్వాత రెన్యువల్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం. సో షర్మిలకి ఈ 3 సంవత్సరాలు అయిపోవడానికి దగ్గరగా ఇంకొక 1.5 సంవత్సరం ఉంది. సో 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారా అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ చేసి అప్పుడు ఆవిడ్ని రాజ్యసభ ఇచ్చేసి ఢిల్లీ పంపించి జగన్మోహన్ రెడ్డి విలీన ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం, అప్పుడు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఎన్నికలకి వెళ్ళాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అన్నట్టుగా వినిపిస్తుంది. దానికి సంబంధించి డీకే శివకుమార్ అమెరికాలోనే డీల్ సెట్ చేశాడు, ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళాడు, రాహుల్ గాంధీతో మాట్లాడి డీల్ సెట్ చేశాడు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక మార్గం లేదు అని క్షేత్రస్థాయిలో అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఎలాగో కేసుల నుంచి అయితే అక్కడ పెద్దలు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఈ 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల సపోర్ట్ కావాలి ఆయనకి. ఇప్పుడు ఆయన కేసు ఆయన ఆస్తులు ఉన్నాయి, కేసులేమో పెద్దవాళ్ళు చూసుకుంటారు బీజేపీ పెద్దలు. కాబట్టి సేఫ్ సైడ్గా ఇలాంటి గేమ్ ఆడుతున్నాడు ఆయన అనేది ఆయన మీద క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆయన దగ్గరగా నుంచి చూసి ఆయనతో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు, మనం విశ్లేషించడం కాదు. సో కాబట్టి ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయం అనేది బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్న దానికి జరుగుతున్నటువంటి పరిణామాలకి దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.